మరో పండుగకు సిద్ధమవుతున్నారు సాధారణంగా చిన్న పిల్లలు పండుగలు వస్తే బాగుంటుంది అని ఎదురు చూస్తూ ఉంటారు వినాయక చవితి వస్తే బాగుంటుంది దసరా వస్తే బాగుంటుంది పది రోజులు స్కూళ్లకు సెలవులు ఇస్తారు ఎంచక్క స్నేహితులతో ఆడుకోవచ్చు అని పిల్లలు భావిస్తుండేవారు పండుగ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయింది అంటూ నిరుత్సాహపడుతూ ఉంటారు అలానే టీడీపీ అనుకూల మీడియా గానీ రఘురామకృష్ణరాజు గాని ఇదిగో జగన్మోహన్ రెడ్డి బయల్ రద్దు తీర్పు అదిగో జగన్మోహన్ రెడ్డి బేల్ రద్దు తీర్పు అంటూ ఎదురు చూసి చూసి తీరా తీర్పు వచ్చిన తర్వాత ఏమీ లేదు అంటూ నిరుత్సాహపడ్డారు చిన్న పిల్లలు పండుగ దీనికి లింక్ ఏమిటి అనుకుంటున్నారా ఇప్పుడు అదే వివరించేది టీడీపీ అనుకూల మీడియా కానీ రఘురామకృష్ణం రాజు కానీ చేస్తున్న పనులు చిన్న పిల్లల మనస్తత్వం లాగా కనబడుతోంది బెయిల్ రద్దు కేసులో వీరు చేయకూడని తప్పులని చేశారు వైసీపీ చేసేసినట్లుగానే వీరు ఇప్పుడు చేశారు వైసీపీ న్యాయ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేస్తుంది న్యాయమూర్తులను టార్గెట్ చేస్తుంది సోషల్ మీడియాలో ఆడుకుంటుంది వైసీపీ అనుకూల సాక్షి మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు రఘురామకృష్ణం రాజు కూడా అటువంటి తప్పులే చేసినట్లు కనబడుతోంది బెయిల్ రద్దు పిటిషన్ వేయడానికి రఘురామకృష్ణం రాజు ఏ అర్హతతో వేసినట్లు ఆయన జగన్ పార్టీ నుండే ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు జగన్తో ఏవో తేడాలు వచ్చి పడకపోవచ్చు కానీ ఇటువంటి పిటిషన్ చంద్రబాబు లేక టీడీపీ వాళ్ళు వేశారు అనుకుంటే ఓ అర్థం ఉంటుంది రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హతే లేదని గతంలోనే వైసీపీ చెప్పింది ఆ మేరకు జగన్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు కూడా వినిపించారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లయితే ఆ కేసులో సాక్షులు కానీ సిబిఐ కానీ ఈడీ కానీ పిటిషన్ వేసే దానికి అర్హత ఉంటుంది దానిని కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంటుంది సీరియస్గా విచారణ జరుగుతుంది ఆ మాదిరిగానే తీర్పు ఉంటుంది ఇక్కడ మరో విషయం ఏంటంటే రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేసిన వెంటనే జగన్ బెయిల్ రద్దు అయిపోతుంది ఆయన జైలుకు వెళ్ళిపోతాడు ఆయన జైలుకు వెళితే ముఖ్యమంత్రి ఎవరు అంటూ కూడా ప్రచారాన్ని లేవనెత్తి టీడీపీ అనుకూల మీడియా ఛానల్స్లో డిబేట్లు కూడా నిర్వహించాయి రఘురామకృష్ణరాజు పిటిషన్పై సిబిఐ కోర్టు తీర్పు తేదీ ప్రకటించిన నాటి నుండి జగన్ బెయిల్ రద్దు విషయంపైనే ఆ సెక్షన్ మీడియా ఫుల్ ఫోకస్ పెట్టి డిబేట్లు నిర్వహించాయి కోర్టు తీర్పు రాకముందే రఘురామకృష్ణం రాజు ఇక జగన్ జైలుకు వెళ్ళిపోతున్నాడంటూ తరచూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు కోర్టు తీర్పు ఎప్పుడు వాయిదా ఆ రోజు బెయిల్ రద్దు అంటూ క్వశ్చన్ మార్కుతో మీడియాలో ప్రసారాలు చేయడం వార్తలు రాయడం చేశాయి చివరికి రఘురామకృష్ణం రాజు కోర్టు తీర్పునకు ఒక రోజు ముందు సిబిఐ కోర్టు తీర్పుపై నమ్మకం లేదు కోర్టును మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇలా ఎందుకు చేశారంటే ఏదో బ్లఫ్ గేమ్ ఇప్పటి వరకు ఏపీలో వైసీపీ న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకుండా ప్రవర్తిస్తుంది న్యాయ వ్యవస్థపై దాడి చేస్తుంది అని అందరూ అంటున్నారు ఇప్పుడు రఘురామ చేసిన పని కూడా అదే కదా విచారణ అర్హత లేని పిటిషన్ వేసి దానికి తోడు తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా చేయడంతో చివరాకరకు జరిగింది ఏంటంటే రఘురామకృష్ణం రాజు ఏబిఎన్ రాధాకృష్ణ గేమ్ ఫెయిల్ అయింది